మన తెలంగాణలో ప్రతి సంవత్సరం మృగశిర కార్త రోజు కొన్ని ప్లేసెస్లో చేపమందు ప్రసాదం వేస్తారు. ఈ చేపమందు ప్రసాదం అనేది కొన్ని ఇయర్స్ నుంచి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు చాలామంది. అయితే ఈ చేపమందు ప్రసాదం వల్ల ఆస్తమా, ఉబ్బసం, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయని చాలామంది నమ్ముతున్నారు. ఈ చేపమందు కోసం కొన్ని లక్షల మంది వస్తారు జనాలు. అయితే మన తెలంగాణలో హైదరాబాద్లోని నాంపల్లిలో వేస్తారు ఈ చేపమందు. మళ్ళీ మనకి మంచిర్యాల జిల్లాలోని దండపల్లిలో కూడా వేస్తారు. నేను ప్రజెంట్ దండపల్లిలో ఉన్నాను కాబట్టి ఇక్కడ చేపమందు ప్రసాదం ఎలా వేస్తున్నారు అనేది నేను కంప్లీట్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ చేపమందు ప్రసాదం ఎలా వేస్తారు అనేది మీకు డీటెయిలింగ్గా తెలవాలంటే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ దండపల్లిలో కూడా ఇట్లా చాలామంది వస్తున్నారు జనాలు చూడండి. ఇక్కడ బస్టాండ్ దగ్గరలోని ప్రైమరీ స్కూల్లో వేస్తున్నారు ఈ ప్రసాదము. ఇక్కడ చూడండి బయట ఎంతమంది జనాలు వచ్చారో. ఇక్కడ బయట మనకి చేప పిల్లలు అమ్ముతున్నారు చాలా వరకు. ఇక్కడ 50 రూపీస్కి ఒకటి అంట. సో మనకి ఎన్ని చేపలు కావాలో పిల్లలు పట్టుకొని వెళ్ళాలి లోపలికి. ఇక్కడ లోపల మనకి స్టేజ్ పైన ఇక్కడ ప్రసాదం వేస్తున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు లైన్ చూడండి, అందరూ క్యూ లైన్లో వెళ్తున్నారు. ఎందుకంటే అందరికీ ప్రసాదం రావు కాబట్టి ఇక్కడ డిసిప్లిన్తో అందరూ లైన్ వెళ్తేనే మనకి వస్తుంది ఇక్కడ ప్రసాదము. ఇక్కడ వాలంటీర్స్ లాగా కొంతమంది పనిచేస్తున్నారు. సో వాళ్ళే మనకి ప్రసాదం వేస్తారు ఒక్కొక్కరికి. అంటే ఈ చేపమందు ప్రసాదం అనేది ఎట్లా అంటే మనం తెచ్చిన చేపను ఫస్ట్ నోట్లో వేసుకొని మింగాలి. తర్వాత మనకి ఇక్కడ కషాయం ఇస్తారు, అది తాగిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క ఉంటుంది అది నోట్లో వేసుకోవాలి. సో ఇది వేసుకునే పద్ధతి. అయితే ఇక్కడ ఈ పసరులో చాలా రకరకాల చెట్ల యొక్క వేర్లు, ఆకులు ఇవన్నింటినీ కలిపి ఈ రసాయనం చేస్తారు. దీనివల్లనే మనకి అన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఈ మందు చాలామందికి హెల్ప్ అవుతుందని కూడా చెప్తున్నారు. అంటే చాలామంది నమ్ముతున్నారు. అందుకే ఇక్కడికి మా తెలంగాణలో ఉన్న చాలామంది ప్రజలతో పాటు ఇక్కడ మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది జనాలు వస్తున్నారు. అయితే ఇది ఎర్లీ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్రాక్సిమేట్గా 6 నుంచి స్టార్ట్ అయ్యి 10-11 వరకు ఉంటుంది. సో ప్రసాదం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అందరూ. మళ్ళీ ఈ చేప ప్రసాదం వేసుకున్న వాళ్ళు ఆ రోజు మొత్తం ఫాస్టింగ్తోటే ఉండాలి, అప్పుడే ఇది పనిచేస్తుందంట మంచిగా. ఇంకా ఎవరైతే ప్రసాదం తినని వాళ్ళు ఉంటారో ఫ్యామిలీలో, సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ రోజు బయట చేపలు కొనుక్కొని పండుకొని తింటారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ మృగచీర కార్తకి చేపలు అయితే కొనుక్కొని వాళ్ళు వండుకొని తింటారు ఎక్కడున్నా కూడా. సో ఈ చేపలు ఈ రోజు తింటే హెల్త్కి చాలా మంచిది అని చెప్తారు పెద్దవాళ్ళు. అయితే ఈ చేపమందు ప్రసాదం తినడం అనేది అంటే పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళకి అనేది ఏం లేదు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవరంటే వాళ్ళు చేప ప్రసాదం తినొచ్చు. మనకి ఇక్కడ చూడండి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు చాలామంది జనాలు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ చిన్నపిల్లలకు ఈ మందు వేయడం అనేది చాలా పెద్ద టాస్క్. చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు సతాయిస్తారు ఆ చేప మింగకుండా. కొంతమంది లోపల నోట్లోనే కొరుకుతారు, కొంతమంది బయటికి ఉమ్మేస్తారు. ఇట్లా చాలా ఇబ్బందులు పడతారు పేరెంట్స్ ఈ పిల్లలకు ఈ చేప మందు వేయడానికి. సో నేను కూడా చిన్నప్పుడు చాలా ఇయర్స్ వేసుకున్నాను, నాకు కూడా ఆస్తమా ఉంది చిన్నప్పుడు. అయితే నేను దాదాపు ఒక 10 టైమ్స్ వరకు వేసుకున్నాను ఈ ప్రసాదం, బట్ నాకైతే ఇది వర్కౌట్ కాలేదు, నా ఆస్తమా అయితే పోలేదు దీనివల్ల. అయితే యాక్చువల్గా ఈ చేపమందు ప్రసాదం అనేది ఆస్తమాని ఇంకా ఈ ఉబ్బసం, దగ్గు, జలుబు లాంటి అంటే ఇట్లాంటి డిసీజెస్ని కంట్రోల్ చేస్తుందని సైంటిఫిక్గా అయితే ఎవిడెన్స్ ఏం లేదు ఇప్పటి వరకు అయితే, ఎవరు ప్రూవ్ చేయలేదు. బట్ ఏంటంటే చాలామంది నమ్ముతున్నారు, కొంతమంది ప్రూఫ్ చెప్పారు మాకు చేపమందు ప్రసాదం వల్ల మాకు ఆస్తమా పోయింది, ఉబ్బసం పోయింది అని ఇట్లా చాలామంది చెప్తున్నారు. కొన్ని లక్షల మంది చెప్తున్నారు అండ్ కొన్ని లక్షల మంది ఈ చేప ప్రసాదం మింగుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేపమందు ప్రసాదం వేసుకున్న వాళ్ళు పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు ఇప్పటికైతే. అయితే ఈ ప్రసాదం వేసుకుంటే పక్క తగ్గిపోతుందని ఏం లేదు, బట్ చాలామంది వాళ్ళకి ఆస్తమా, ఉబ్బసం వంటి ప్రాబ్లం తగ్గుతున్నాయని చెప్తున్నారు. అయితే ఈ చేపమందు అనేది మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ కూడా ఎవరు డబ్బులు తీసుకోరు. జస్ట్ మనం ఒక చేప పిల్లని కొనుక్కొని రావాలి, ఇక్కడ మనం వేసుకున్న తర్వాత ఈ కషాయం ఇస్తారు ఫ్రీగా, అది తాగేసి ఈ బెల్లం ముక్క నోట్లో వేసుకోవాలి. అయితే మన తెలంగాణలో ఉన్న చాలామంది జనాలు కూడా ఇక్కడికి వస్తున్నారు. మీరు చూడండి ఇక్కడ మంచిర్యాల జిల్లాలోని దండపల్లిలోనే ఇంతమంది జనాలు ఉంటాయి, ఇంకా హైదరాబాద్లో ఎంతమంది జనాలు ఉండొచ్చు, చాలా అంటే చాలామంది జనాలు వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు. అయితే మీకు ఈ చేప ప్రసాదం గురించి తెలుసా, మీ ఎక్స్పీరియన్స్ ఏందో కూడా కామెంట్ చేయండి. దీని గురించి మీకేం తెలుసు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.